కరెంట్ పై కేటీఆర్ తో చర్చకు సిద్ధమన్న రేవంత్ కాంగ్రెస్ రహస్య ఎజెండా బయటపడిందన్న జగదీష్ రైతులకు సారీ చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ రేపు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల భేటీ 38 పార్టీలు హాజరవుతున్నాయన్న నడ్డా ఢిల్లీ చేరుకున్న పవన్ నాదెండ్ల యూపీఏ ఎన్డీఏల తోటి అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారికే మద్దతు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి కామెంట్ పొంగులేటి భూమిలో అధికారుల సర్వే అధికారుల తోటి అభిమానుల వాగ్వాదం కోర్టు పరిధిలో ఉందంటూ అభ్యంతరం తెలంగాణలో నిరంకుశ పాలన సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గరం ధరణిలో కొత్త సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపణ విభజన హామీల అమలులో వైసీపీ విఫలం 31 మంది ఎంపీలున్నా ఏమీ సాధించలేదు టీడీపీ ఎంపీల భేటీలో చంద్రబాబు శాంతియుత ఆందోళన ప్రాథమిక హక్కు కాళహస్తి సీఐపై చర్యలు తీసుకోవాలన్న పవన్ అధికారాన్ని ఇష్టారాజ్యం వాడొద్దని విన్నపం అంజు నిజాయితీ గల ఆఫీసర్ అన్న కారు మోరి అలిపిరిలో చంద్రబాబుని కాపాడారన్న మంత్రి రెచ్చగొడుతున్నారంటూ పవన్పై గరంగరం చీరాల మాజీ ఎమ్మెల్యేకి పాము కాటు నిలకడగా ఆమంచి ఆరోగ్యం మణిపాల్ ఆసుపత్రికి తరలింపు కర్నూలు జిల్లా మల్లేపల్లిలో దారుణం ఆస్తి కోసం తల్లిదండ్రుల కిడ్నాప్కు యత్నం పోలీసులకు చిక్కిన కిడ్నాప్ గ్యాంగ్ 250 మంది విద్యార్థులకు రెండే మరుగుదొడ్లు నిర్మల్ జిల్లాలో బాలికల అవస్థలు కంపు కొడుతో ఉన్న పాఠశాల ఆవరణ కీలక మలుపు తిరిగిన చీకోటి ప్రవీణ్ కేసు ప్రైవేట్ సెక్యూరిటీపై కేసు నమోదు చీకోటిని A1 గా చేర్చిన సౌత్ జోన్ పోలీస్ మోతుకూడెంలో భారీగా గంజాయి పట్టివేత 10 మంది అరెస్ట్ 400 కేజీల గంజాయి స్వాధీనం పరారీలో మరో 4 వ్యక్తులు కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం కేసీపీ ఫ్లైఓవర్ను ఢీకొన్న కారు హైదరాబాద్కి చెందిన భార్యాభర్తల మృతి గోల్డ్ షాపులో దొంగతనం 2 లక్షల విలువైన వెండి నగల చోరీ ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘటన రాజస్థాన్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు మొత్తం 8 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వరదలు రావచ్చన్న ఐఎండి తమిళనాడు మంత్రి ఆస్తులపై ఐటీ సోదాలు దాడులకి డీఎంకే భయపడదన్న స్టాలిన్ కేసు 13 ఏళ్ల కిందటిదన్న సీఎం శరద్ పవార్ తో మళ్లీ అజిత్ గ్రూప్ భేటీ పార్టీ కలిసి ఉండేలా చూడాలని విన్నపం రేపటి ఎన్డీఏ భేటీకి హాజరవుతోన్న అజిత్ బెంగళూరులో విపక్షాల భేటీ సమావేశానికి 26 పార్టీలు హాజరు రేపు హాజరవుతోన్న శరద్ పవార్ ఆర్డినెన్స్ పై దాఖలైన కేసు విచారణ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్న సుప్రీం ఎల్జీ ఢిల్లీ సీఎంలకు సూచన ముంబైలో దడ పుట్టించిన చిరుత టీవీ సీరియల్ సెట్లోకి ఎంట్రీ ఎట్టకేలకు పట్టుకున్న అధికారులు కులూలో కుంభవృష్టి ఒకరి మృతి వరదలో కొట్టుకుపోయిన కార్లు మండి దగ్గర విరిగిపడ్డ కొండచరియలు